ఒక దైవజనుడు రాశాడు వీ హ్యావ్ ద వీ హ్యావ్ ద వర్స్ట్ మామ్ ఇన్ ద హోల్ వరల్డ్ మాకు ఈ ప్రపంచంలో ఉన్న అత్యంత చెడ్డ ఉంది ఎందుకంటే అని చాలా కారణాలు ఇచ్చాడండి అక్కడ మా ఫ్రెండ్స్ అందరూ పార్కుకు వెళ్తారు కానీ మా అమ్మ పార్కుకు వెళ్ళనివ్వదు మా ఫ్రెండ్స్ అందరూ సినిమాకు వెళ్తారు కానీ మా అమ్మ సినిమాకు వెళ్ళనివ్వదు మా ఫ్రెండ్స్ అందరూ బయట తిరుగుతారు కానీ మా అమ్మ దేవుని మందిరానికి తప్ప మమ్మల్ని ఎక్కడకు వెళ్ళనివ్వదు భయంకరమైన స్థలాలకు ప్రదేశాలకు ఎక్కడ మేము లోకానికి ఎక్స్పోజ్ అవుతామో అటువంటి ప్రాంతాలకు మా తల్లి వెళ్ళనివ్వదు మా తల్లి అన్ని విషయాల్లో మమ్మల్ని నిర్బంధిస్తూనే ఉండేది ఆపుతూనే ఉండేది నో అని చెప్తూనే ఉండేది మా ఫ్రెండ్స్ తల్లులందరూ ముద్దులు పెట్టుకొని హగ్గులిచ్చేవారు వారికి మా తల్లి మాత్రం బెత్తంతో దండిస్తూనే ఉండేది తిడుతూనే ఉండేది కొడుతూనే ఉండేది కానీ ఇప్పుడు మా ఫ్రెండ్స్ చాలా మంది చెడిపోయారు కానీ ప్రపంచానికి ఒక ప్రయోజనకరమైన పౌరులుగా దేవుని చేతిలో బలంగా వాడబడే వ్యక్తులుగా మేము తీర్చిదిద్దబడ్డాం కారణం ఒకప్పుడు మేము అనుకున్నాం మా అమ్మ చాలా చెడ్డదని సమ్టైమ్స్ వీవెన్ కర్స్టర్ ఎందుకీ తల్లి మాకు తెందుకు ఇవిడ తల్లిగా ఉందా అని చాలాసార్లు బాధపడ్డాం కానీ ఇప్పుడు మా తల్లిని చూసి మాకు అర్థమవుతుంది ఆ రోజు మా తల్లి అలా మమ్మల్ని పెంచకపోయింటే ఈరోజు ఈ స్థితికి మేము వచ్చేవారము కామని దేవుడు మాకిచ్చే పిల్లల్ని కూడా మా తల్లి మమ్మల్ని ఎలా పెంచిందో అలాగే మేము పెంచాలనుకుంటున్నామని ఒక గొప్ప దైవజనుడు తన జీవిత అనుభవం రాసిన పుస్తకంలో ఈ వివరాలని వ్రాసారు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నేను కూడా మా తల్లిదండ్రులు చూసి చాలా బాధేసేది ఒక్కోసారి కోపం వచ్చేసేది ఎందుకంటే అన్నిటికీ రెస్ట్రిక్ట్ చేస్తారు ఎందుకు ఎప్పుడు దేనికి వెళ్ళనివ్వరే ఎవరితో కలవనివ్వరే ఎప్పుడు ఇంట్లోనే ఇల్లు చర్చి స్కూల్ ఇల్లు చర్చి కాలేజ్ ఇవి తప్ప ఇంకెక్కడికి వెళ్ళనిచ్చేవారు కాదు అన్నిటికీ దూరంగా పెట్టేవారు చాలా ఎక్స్ట్రా కేర్ తీసుకునేవాళ్ళు ఎక్స్ట్రా కేర్ ఎక్స్ట్రా డిసిప్లిన్ క్రమశిక్షణ చేస్తున్నప్పుడు చాలా బాధగా ఉంటుందండి దానివల్ల వచ్చే రిజల్ట్ చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది కానీ కానీ క్రమశిక్షణ గుండా వెళ్తున్నప్పుడు క్రమశిక్షణ పాఠాలు నేర్చుకున్నప్పుడు విలవెల్లా ఆడిపోతాం చాలాసార్లు విలవిల్లా ఆడిపోయేవాళ్ళం ఎందుకు ఇంత స్ట్రిక్ట్గా పెంచుతున్నారు మా తల్లిదండ్రులని బాధ కలిగేది అని ఇప్పుడు నేను చెప్పగలను ఆ రోజు మా తల్లిదండ్రులు అలా పెంచకపోయింటే ఇలా దేవుని చేతిలో వాడబడ్డానికి ఏ విధమైన అర్హత కూడా లేకుండా పనికిరాని వాళ్ళలా తయారయ్యే వాళ్ళ మేము తల్లిదండ్రుల యొక్క దైవభక్తి తల్లిదండ్రుల యొక్క పెంపకం వారి క్రమశిక్షణే ఈరోజు దేవుని కృపలో ఇలా నిలబెట్టిందని నేను అనుకుంటాను దేవుడు నాకు ముగ్గురు బిడ్డలు ఇచ్చిన తర్వాత నా తల్లిదండ్రులు నన్ను ఎలా పెంచారో నా బిడ్డల్ని కూడా నేను అలాగే పెంచాలని ఆశపడుతున్నాను కొన్నిసార్లు మా నాన్నగారు ఏదైనా వద్దు వద్దు అంటే ఏడ్చేదాన్ని అంటే పెద్ద పేచి పెట్టేవాళ్ళం కాదు కానీ ఏడ్చేవాళ్ళం ఏడ్చినా కూడా మీరు ఏడిస్తే ఏడవండి కానీ డాడీ వద్దంటే వద్దంతే అదే నేర్పించారు తల్లిదండ్రులు మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా విధేయత చూపించడము నేర్చుకోండి ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే మన పిల్లలను మనం ఎక్కువగా ప్రేమిస్తే వాళ్ళకి మనం నో చెప్పగలం కొన్నిసార్లు మనం అనుకుంటాం ఆ పిల్లల్ని చాలా ప్రేమిస్తున్నాను వాళ్ళకి నో చెప్పలేమండి వారు అడిగినవన్నీ వారికి ఇచ్చేయాలనుకుంటున్నాను అన్నట్లుగా ఉంటారు కొంతమంది తల్లిదండ్రులు అమెరికా దేశంలో ఒక తల్లికి కుమార్తె పుడితే ఆ కుమార్తె పెరిగి పెద్దదై కాలేజీకి వస్తే ఆ తల్లి పిలిచి కుమార్తెకి నేర్పిస్తుందంట అమ్మ మగపిల్లలతో జాగ్రత్తగా ఉండు అని చెప్పాల్సిన తల్లి ఆడపిల్లలతో మాత్రమే స్నేహం చేయమ్మా నీ సాంగత్యాల విషయంలో నీ స్నేహాల విషయంలో జాగ్రత్త తీసుకో అని చెప్పాల్సిన తల్లి కుమార్తెకి చెప్తుందంట నీ బ్యాగ్లో కొన్ని కండోములు తీసుకొని వెళ్ళమ్మా అని ఆ కుమార్తెకు ఒక రాంగ్ ట్రైనింగ్ ఇస్తుందంటండి తల్లి ఆ తల్లి సరైన తల్లంటారా కాదా ప్రేమైన తల్లులారా దేవుడు మీ చేతిలో నమ్మి ఎంతమంది పిల్లలను పెట్టారో నాకు తెలియదు వన్ చైల్డ్ టూ చిల్డ్రన్ ఆర్ త్రీ చిల్డ్రన్ ఎంతమంది బిడ్డలు మీకు అప్పగించినా వారు ఆడపిల్లల మగపిల్లల అన్నది ప్రశ్న కాదు కానీ దేవుడు నీకు ఇచ్చిన బిడ్డలను దేవుడు ఏ నమ్మకంతో నీ చేతిలో పెట్టాడో నువ్వు పాడు చేస్తావని నీ చేతిలో పెట్టలేదు నువ్వు వాళ్ళని పట్టించుకోవని చేతిలో పెట్టలేదు వాళ్ళని ఏదో ఇష్టానుసారంగా పెంచుతావని చేతిలో పెట్టలేదు నమ్మి నీ చేతిలో పెట్టాడు నమ్మి నా చేతిలో పెట్టాడు దేవుడు మనకిచ్చిన పిల్లలను జాగ్రత్తగా పెంచవలసిన బాధ్యత ప్రతి తల్లి మీద ఉంది